हेलो फ्रेंड्स, ఈ రోజు నేను మీ ముందుకు 3 టాపిక్స్ తీసుకురావడం జరిగింది. ఫస్ట్ టాపిక్ ఈ రూపీ ప్లాట్ఫామ్, సెకండ్ టాపిక్ 127th అమెండ్మెంట్ బిల్, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్, థర్డ్ టాపిక్ ప్రపంచ అవయవదాన దినోత్సవం. 13th ఆగస్ట్ ను వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ డేగా సెలబ్రేట్ చేస్తున్నారు. అయితే ఈ 3 టాపిక్స్ లో 2 టాపిక్స్ లాస్ట్ 4-5 డేస్ నుంచి కూడా న్యూస్ పేపర్లో మనకు వస్తూ ఉన్నాయి. మరలా ఈ రోజు న్యూస్ పేపర్లో ఈ టాపిక్ రావడం వల్ల నేను ఈ టాపిక్స్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అది వీటి గురించి వివరంగా చెప్పడానికి ముందు ఎప్పటిలాగానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈసారి పార్లమెంటు ఉభయ సభల వర్షాకాల సమావేశాలు ఎటువంటి చర్చలు లేకుండానే ముగిసిపోవడం జరిగింది. అధ్యక్షుల ఆవేదన, అధికారపక్షం ఆరోపణ, ప్రతిపక్షం ఆందోళన మధ్య ఒక బిల్లు ఏకాభిప్రాయ సాధన మినహా మిగతా చర్చలన్నీ నిర్మూలించినట్టుగా కొనసాగింది పార్లమెంట్ ఈసారి. సామాన్య ప్రజలకు సమస్యలు అనేవి ఖచ్చితంగా ఈ సమావేశాల్లో పరిష్కరించబడతాయని చెప్పి సగటు మనిషి ఆశపడుతూ ఉంటాడు ఈ పార్లమెంట్ సమావేశాలు జరిగినప్పుడు. అయితే ఒకవైపు నిత్యావసర సరుకులు ధరలు పెరిగిపోవడం, మరోవైపు చైనా సరిహద్దు వివాదం, మరోవైపు పెగాసిస్ వివాదం, ఇంకో వైపు కరోనా సంక్షోభం, ఇంకొక వైపు ఆర్థిక సంక్షోభం, అదేవిధంగా ఇవన్నీ ఒకవైపు ఉంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా సేనల ఉపసంహరణ, వీటన్నిటి మధ్య చూస్తే భారత్ ఇంట బయట పూర్తిగా సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని దీని ద్వారా మనకు తెలుస్తూ ఉంది. అయితే మనందరం గమనించినట్లయితే పార్లమెంట్ సమావేశాల్లో అనుకున్న సమయం కన్నా 2 రోజుల ముందే ముగింపు కొనసాగడం జరిగింది. అయితే ఈ సమావేశాల్లో సుమారుగా 35 బిల్లులు ప్రవేశపెట్టడం జరిగింది. అందులో 20 బిల్లులు ఆమోదం పొందడం జరిగింది. అందులో అతి ముఖ్యమైనటువంటి ఈ ఓబీసీ రిజర్వేషన్ బిల్ ఏదైతే ఉందో, 127th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్, ఈ బిల్ అనేది మనకి ప్రస్తావనకు రావడం జరిగింది. అయితే ఈ బిల్లు గురించి చెప్పడానికి ముందు ప్రీవియస్లో ఏం జరిగింది ఒకసారి మీరు గమనించినట్టయితే, పార్లమెంట్ సమావేశానికి, ఒక లోక్సభ సమావేశానికి ఒక నిమిషానికి 2,50,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అలాంటిది ఒక రోజుకి 9 కోట్ల వరకు కూడా, 9 క్రోర్స్ వరకు ఈ లోక్సభ సమావేశం నిర్వహించడానికి నిర్వహణ వ్యయం అవుతుంది. ఆ విధంగా చూసుకుంటే సుమారుగా 96 గంటలు నిర్వహించవలసిన ఈ సమావేశం అనేది, సో మనకు కేవలం అతి తక్కువ సమయం అంటే కేవలం 21 అవర్స్ మాత్రమే ఉపయోగపడేటట్టు జరిగి మిగతా అంతా కూడా వాగ్వివాదాలకే సో కేటాయించడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా ఈ సమావేశాల వల్ల వచ్చినటువంటి లాభ నష్టాలు పక్కన పెడితే అతి ముఖ్యమైనటువంటి 127th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఫ్రెండ్స్, మీరు గమనించినట్లయితే మహారాష్ట్ర ప్రభుత్వం మరాఠాలకు మే మంత్లో సో వాళ్ళకి కేటాయించిన రిజర్వేషన్ మీద సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఆ జడ్జిమెంట్ గురించి మనకి ఈరోజు పేపర్లో కూడా వివరంగా ఇవ్వడం జరిగింది. ఏంటి అంటే, విద్యా ఉద్యోగాల్లో మరాఠాలకు మహారాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ప్రత్యేక రిజర్వేషన్ను సర్వోన్నత న్యాయస్థానం 3 నెలల క్రితం కొట్టివేయడం తెలిసిందే. మరాఠాలు సామాజికంగా విద్యపరంగా వెనుకబడినట్లు గుర్తించే అధికారం రాష్ట్ర సర్కారుకు లేదన్న వాదనను అప్పట్లో సుప్రీంకోర్టు సమర్థించింది. అది 102వ రాజ్యాంగ సవరణ సందర్భంగా చోటు చేసుకున్న తప్పదిమని గ్రహించిన కేంద్రం దిద్దుబాటు చర్యగా చేపట్టిందే ఈ 127వ సవరణ బిల్లు. తద్వారా సొంతంగా ఓబీసీల జాబితాను రూపొందించే అధికారం రాష్ట్రాలకు తిరిగి దాఖలుపడుతుంది. అంటే 102వ రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్రానికి మాత్రమే ఓబీసీల తాలూకా రిజర్వేషన్ల జాబితాను తయారు చేసుకునే అధికారం ఉంది, కానీ సో రాష్ట్రాలకు లేదని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రీవియస్లో తీసుకుంటే 102 అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్లు ద్వారా మనకు తీసుకురావడం జరిగింది. దాన్ని సవరిస్తూ దానికి ఏదైతే ఉందో, కొనసాగింపు ఏదైతే ఉందో దాని మీద పూర్తిగా క్లారిటీ ఇచ్చిందే మనకి 127th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్. సో ఇది ఏం చెప్తుంది, ది బిల్ సీక్స్ టు రిస్టోర్ స్టేట్స్ పవర్ టు మేక్ దేర్ ఓన్ ఓబీసీ లిస్ట్. అంటే కేంద్ర ప్రభుత్వమే కాదు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ ఓబీసీ తాలూకు జాబితాను తయారు చేసుకునే, ఇతర వెనుకబడిన వర్గాల జాబితాను తయారు చేసుకునే అధికారం రాష్ట్రాలకు కల్పించబడింది. ప్రీవియస్ లో మనం తీసుకుంటే ది నీడ్ ఫర్ లేటెస్ట్ అమెండ్మెంట్ అరోస్ ఆఫ్టర్ ద సుప్రీంకోర్ట్ ఇన్ ఇట్స్ మరాఠా రిజర్వేషన్ రూలింగ్ ఆఫ్ మే 2021 అప్హెల్డ్ ద 102nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్.
అంటే 102వ రాజ్యాంగ సవరణ ఏదైతే ఉందో అది కేంద్రానికి మాత్రమే ఓబీసీల జాబితాను తయారు చేసుకునే అధికారం ఉంది, కానీ రాష్ట్రాలకు లేదని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ను కొనసాగింపుగా దీన్ని మరలా మార్చడం జరిగింది. అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా జరుగుతుంది. ఏంటంటే ఈ క్రతువును చురుగ్గా చక్కబెట్టడంలో పార్టీలు పోటీ పోటీగా సో తమ వంతు సహకారం అందించినప్పటికీ ఓబీసీ సంఘాలు ఏవైతే ఉన్నాయో, బీసీ సంఘాలు ఏవైతే ఉన్నాయో భిన్నగలంతో స్పందిస్తూ ఉన్నాయి. స్థానిక ఒత్తిడికి రాష్ట్ర ప్రభుత్వాలు తలగ్గి మరెన్నో కులాల కోటా పరిధిలో చేరితే మంది ఎక్కువై మజ్జిగ పలచలేని సమయం చెందగా వాటి తాలూకా ప్రధాన అభ్యంతరం ఏదైతే ఉందో ఓబీసీలకి సరైనటువంటి న్యాయం చేకూరదేమో. మనందరికీ తెలుసు, సో 1992 నాటి ఇందిరా సహాని కేసులో రిజర్వేషన్లు అనేవి 50% గరిష్ట పరిమితి దాటకూడదు అన్నది మనకి సుప్రీంకోర్టు 1992లో సో ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో జడ్జిమెంట్ కూడా ఇచ్చింది. మండల కమిషన్ తీసుకొచ్చినటువంటి రిజర్వేషన్ జాబితాను దీన్ని సవాల్ చేసింది. అదేవిధంగా దీంతో పాటుగా సో సామాజిక ఆర్థిక కులగణన అనుసారం ఓబీసీల ఉపవర్గీకరణ కోసం 2017 అక్టోబర్లో ఏర్పడిన జస్టిస్ రోహిణి కమిషన్ ఇంతవరకు 11 సార్లు పొడిగించడం జరిగింది. అంటే ఓబీసీల జాబితా మీద దాని తర్వాత కులాల వర్గీకరణ మీద ఇప్పటివరకు సరైనటువంటి సో లిస్టు కూడా మనకి ఇవ్వలేదు. ఈ వీటన్నిటి మధ్య ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈ 127 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ తీసుకురావడం అనేది చాలా విడ్డూరంగా ఉన్నప్పటికీ వాస్తవానికి 102 అమెండ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా వివరిస్తూ దాన్ని సవరణ చేస్తూ తీసుకొచ్చిన బిల్లే మనకి 127 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్. ఇది మనకి రీసెంట్గా వచ్చినటువంటి వన్ ఆఫ్ ది టాపిక్. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు చాలా అవసరం కాబట్టి దీని గురించి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ రూపీ ప్లాట్ఫామ్ 2 ఆగస్ట్ 2020 ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఈ రూపీని మనకు లాంచ్ చేయడం జరిగింది. దాని గురించి కూడా ఈరోజు న్యూస్ పేపర్లో రావడం జరిగింది. అసలు ఏంటి ఈ రూపీ? సో మనందరికీ తెలుసు, ప్రపంచంలో పలు ప్రభుత్వాలు సొంత డిజిటల్ కరెన్సీని వెలువరించే సన్నాహాల్లో ఉండగా ఈ విషయంలో భారతదేశం కొంత భిన్నమైన పంథాన్ని అనుసరిస్తూ ఉంది. సో అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల ప్రవేశపెట్టిన కొత్త డిజిటల్ చెల్లింపు సాధనమైన ఈ రూపీ సాధికార డిజిటల్ కరెన్సీని కానీ క్రిప్టో కరెన్సీని కానీ కాదు. ఇది డిజిటల్ కరెన్సీ కాదు, క్రిప్టో కరెన్సీ కాదు. అలానే డెబిట్ కార్డు లేక ఈ వ్యాలెట్ కూడా కాదు. క్రిప్టో కరెన్సీల మాదిరిగా తమ ఇష్టం వచ్చిన వస్తు సేవల కొనుగోలకు షేర్ల మాదిరిగా లాభం కోసం కొని అమ్మడానికి ఈ యూరోపీ పనికిరాదు. అది కేవలం ప్రభుత్వ నిర్దేశిత సామాజిక సేవలు పొందడానికి మాత్రమే ఈ యూరోపీ అనేది ఉపయోగపడుతుంది. బహుశా భవిష్యత్తులో భారతీయ డిజిటల్ కరెన్సీని ప్రవేశపెట్టడానికి ఈ యూరోపీ అనేది ఒక తొలి మెట్టు కావచ్చని చెప్పడం జరుగుతుంది. బ్యాంక్ ఖాతాలు లేని బ్యాంక్ అకౌంట్స్ లేనటువంటి 19 కోట్ల మంది పేద ప్రజలకు ప్రభుత్వం నేరుగా నగదు బదిలీ చేయడానికి ఈ వాచర్లు అనేవి ఉపయోగిస్తాయి. కొన్ని బ్యాంకులను ప్రభుత్వం ఈ వాచర్ల కార్యక్రమంలో భాగస్వాములుగా ఎంచుకోవడం కూడా జరుగుతుంది. సంక్షేమం కోసం ప్రభుత్వం చెల్లించే ధనం భాగస్వామి బ్యాంకుల నుంచి యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ UPI ద్వారా ఈ వాచర్ రూపంలో నేరుగా లబ్ధిదారుకి చేరుతుంది. అది లబ్ధిదారుడు మొబైల్ నెంబర్కు క్యూఆర్ కోడ్ రూపంలో కానీ SMS రూపంలో కానీ అది అందుతుంది. ఆ క్యూఆర్ కోడ్ లేదా SMS ఎవరైతే తీసుకుంటున్నాడో ఆ విక్రయదారుకి ఈ లబ్ధిదారుడు చూపితే అతడు ఆ నెంబర్ను స్కాన్ చేస్తాడు. లబ్ధిదారుడు ఫోన్ నెంబర్కు వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. ఎప్పుడైతే స్కాన్ చేస్తారో ఆ వెరిఫికేషన్ కోడ్ అనేది ఎవరైతే ఎవరికైతే ఇస్తున్నాడో సో తన అమౌంట్ ఎవరికైతే ఇవ్వాలనుకుంటున్నాడో వాడికి సో వెళ్ళిన తర్వాతే వీడికి ఒక మెసేజ్ వస్తుంది ఎవరైతే సో అమౌంట్ వాచర్ తీసుకున్నాడో వాడికి. సో ఆ విధంగా ఆ విక్రయదారు చూపితే చెల్లింపు పూర్తవుతుంది. ఈ పద్ధతిలో ఈ వాచర్ను లబ్ధిదారు ప్రభుత్వం నిర్దేశించిన వస్తు సేవలు అది సామాజిక సేవల కొనుగోలుగా ఉపయోగించడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అయితే ప్రస్తుతానికి కోవిడ్ వ్యాక్సిన్స్ వేసుకోవడానికి చైల్డ్ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్ మాతా శిశు సంక్షేమాల పథకాల కింద పోషకాహారం కొనడానికి ఈ వాచర్లు అనేవి ఉపయోగించవచ్చు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం అనేది దీనికోసమే ప్రకటించింది. ఇంకా TB అదేవిధంగా మందుల కొనుగోలకు ఆయుష్మాన్ భారత్ కింద రోగ నిర్ధారణ పరీక్షలకు అదేవిధంగా పెస్టిసైడ్స్ ఎరువుల సబ్సిడీకి ఈ యూరోపీ వాచర్ని ఉపయోగించవచ్చు. సింపుల్గా చెప్పాలంటే సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ప్రభుత్వం లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ చేయడం జరుగుతుంది. కానీ ఆ డబ్బులను ఇతర అవసరాల కోసం వెచ్చించడం మనం చూస్తూ ఉంటాం. అంటే ప్రభుత్వం
ఎవరైతే బెనిఫిషరీ ఉన్నాడో వాడికి కొంత అమౌంట్ పంపించినట్టయితే కొన్ని పథకాల రూపంలో ఆ దేనికోసమైతే ఫర్గల్ పిఎం కిసాన్ తీసుకోండి ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ సన్మాన్ నిధి ఏదైతే ఉందో దాంట్లో భాగంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రతి సంవత్సరం 6,000 రూపీస్ సో ఫార్మర్ తాలూకు అకౌంట్లో వేస్తుంది సో ఫార్మర్ ఆ డబ్బుల్ని దేనికోసం ఉపయోగించాలి వ్యాపారం కోసం సో వ్యాపారం పెట్టుబడి కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ మనీని ఇస్తే వాడు ఇంకో రూపంలో దాన్ని ఉపయోగించాడు అనుకోండి సో దానివల్ల ఆ రైతుకి ఉపయోగం లేదు ఇక నుంచి ఆ వాచర్ ఏ పర్పస్ మీద ఇస్తుందో గవర్నమెంట్ అనేది ఆ పర్పస్ మీద బేస్ చేసుకుని ఆ వాచర్ అనేది ఆ పర్సన్కి ఇవ్వడం జరుగుతుంది అప్పుడు ఆ పర్సన్ ఆ పర్పస్ మీద మాత్రమే ఆ వాచర్ ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది అంతే తప్పించి వేరే రూపంలో దాన్ని ఉపయోగించడానికి అవకాశం ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ వివిధ సంక్షేమ కార్యక్రమాలకు వాచర్లు ఇచ్చే పద్ధతి అమెరికా సౌత్ కొరియాలతో పాటు పలు దేశాల్లో అది విజయం అందింది ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో విద్యార్థులు చదువుకోవడానికి స్కూళ్ళు వాచర్లు ఇస్తారనమాట అంటే ఆ స్కూల్లో కొన్ని ఆ వాచర్ అనేది ఆ స్కూల్లో మాత్రమే ఇస్తారు అప్పుడు ఎప్పుడైతే ఆ వాచర్ స్కూల్ పర్సన్ మేనేజ్మెంట్ చేసుకుంటుందో వాళ్ళు ఆ దాన్ని మనీ రూపంలో మార్చుకుంటారు అంటే అది స్కూల్ పర్పస్ మీద మాత్రమే ఉపయోగపడుతుంది అదేవిధంగా ఈ వాచర్ అనేది భారతదేశంలో పేద విద్యార్థులకు కూడా సో అదే విధంగా ఉపయోగపడవచ్చు అదేవిధంగా ఈ వాచర్ల విషయంలో మనకు నచ్చినట్టు ఉపయోగించడానికి అవకాశం లేదు ప్రభుత్వం ఇచ్చిన ఈ వాచర్లను లబ్ధిదారులు నిర్దేశిత సామాజిక సేవలకు మాత్రమే ఖర్చు పెట్టాలి అంటే ఏ పర్పస్ మీద అయితే గవర్నమెంట్ ఆ వాచర్ ఇచ్చిందో దానికి మాత్రమే ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది కానీ అది వేరే రూపంలో ఖర్చు పెట్టడానికి అవకాశం లేదు సో ఈ రూపీతో జీడిపి 14% పెరుగుతుందనే అంచనాలు ప్రభుత్వానికి ఉండడం జరుగుతుంది ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం 54 మినిస్ట్రీ ఆఫ్ సో ఏవైతే మనకి 54 మంత్రిత్వ శాఖల కింద 314 ప్రత్యక్ష నగదు బదిలీ పథకాలను నిర్వహిస్తూ ఉంది వీటి మీద సుమారుగా 5,52,000 కోట్లు వ్యయం చేస్తూ ఉంది అంటే సో ఇందుకు కానీ 603 కోట్ల లావాదేవీలు జరగడం జరుగుతుంది అంటే ఈ వాచర్లు కానీ ఇవన్నీ కూడా ఈ వాచర్లుగా మారిస్తే ఆర్థికంగా సాంకేతికంగా మనం విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే ఈ విధంగా చేసినట్టయితే సో ఈ వాచర్ వల్ల దేనికైతే ప్రభుత్వం కేటాయిస్తుందో దేనికైతే లబ్ధిదారుడికి మనీ ఇవ్వాలనుకుంటుందో దానికి మాత్రమే ఉపయోగపడుతుంది ఇంకా వేరే దానికి ఇది ఉపయోగపడదు అయితే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రెన్యూర్స్ ఏదైతుందో ఆ సెక్టర్లో కూడా దీన్ని ప్రవేశపెడితే ఇంకా బాగుంటుందని చెప్తున్నారు దాంతోపాటుగా స్కిల్ ఇండియా పథకం ఏదైతుందో దాని కింద కూడా దీన్ని ప్రవేశపెడితే ఇంకా బాగుంటుందని చెప్తున్నారు అయితే ఇందులో కొన్ని లోపాలు కూడా ఉన్నాయంటున్నారు ఈ రూపీ పథకంలో కొన్ని లొసుగులు ఎదురవుతున్నాయి అని కొంతమంది ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారట ఏంటి అంటే ప్రభుత్వం లబ్ధిదారులకు పంపి ఈ వాచర్లు ఇతరుల పాలు కావచ్చని చెప్పుకుంటున్నారు లబ్ధిదారుల మొబైల్ ఫోన్కు వచ్చే ఈ వాచర్లను వారు ఇతరులకు బదలాయించవచ్చని చెప్తున్నారు పాఠశాల విద్య కోసం ఇచ్చే ఈ వాచర్లో అత్యధికం ప్రైవేటు పాఠశాలకు చేరి ప్రభుత్వ పాఠశాలలు మళ్ళీ నిర్లక్ష్యం గురయ్యే ప్రమాదం ఉందని చెప్పుకుంటున్నారు ఏదైనప్పటికీ కూడా ఈ వాచర్ పద్ధతిలో ఇలాంటి లోటుపాట్లను దొరలకుండా ముందుగానే జాగ్రత్త పడితే ఈ వాచర్ అనేది బాగా సక్సెస్ అవుతుందని చెప్తున్నారు అయితే ఈ వాచర్ గురించి మనం బ్రీఫ్గా అక్కడ డిస్కస్ చేస్తే ఇట్ ఈస్ అన్ ఈ వాచర్ బేస్డ్ పేమెంట్ సొల్యూషన్ ఈ రూపీ ఈజ్ వన్ టైమ్ పేమెంట్ మెకానిజం దట్ విల్ అలౌ యూజర్స్ టు రీడీమ్ వాచర్ వితౌట్ యూజింగ్ కార్డ్ డిజిటల్ పేమెంట్స్ యాప్ ఆర్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ యాక్సెస్ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ ఈ వాచర్ ఎవరు డెవలప్ చేస్తున్నారు ఎన్పిసిఐ డెవలప్డ్ బై ఈ రూపీ ప్లాట్ఫామ్ ఆన్ ఇట్స్ యూపీఐ ప్లాట్ఫామ్ సో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దీన్ని డెవలప్ చేస్తుంది దేని ప్లాట్ఫామ్ మీద యూపీఐ మీద ఇది చేస్తుందని చెప్తున్నారు సో ఇది చాలా మనకి ఇంపార్టెంట్ అంతేకాకుండా సో ఇది ఏ మినిస్ట్రీలోకి వస్తుంది కూడా మనకి ఇంపార్టెంట్ సో ద డెవలప్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీస్ నేషనల్ హెల్త్ అండ్ అథారిటీ అండ్ ద మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సో ఆ మినిస్ట్రీలోకి ఈ రూపీ అనేది వెళ్ళడం జరుగుతుంది సో ఇవి మనకి 2 టాపిక్స్ తర్వాత థర్డ్ టాపిక్ ఏంటి ప్రపంచ అవయవదాన దినోత్సవం మనందరికీ తెలుసు శరీరంలో ఏదైనా ఒక అవయవం పనితీరు క్షీణించి విఫలమైనప్పుడు దాన్ని తొలగించి ఆ స్థానంలో మరొక అవయవాన్ని అమర్చి బాధితుడికి ఖచ్చితంగా మనం సో ఒక హ్యాపీనెస్ అనేది చేకూర్చవచ్చు మరి ఆ విధంగా తీసుకుంటే ప్రపంచంలో చాలా వరకు యాక్సిడెంట్ జరగడం సడన్గా కొన్ని అవయవాలు కోల్పోవడం మళ్ళీ ఆ అవయవం ఉన్నట్టయితే ఆ మనిషి బతకడం ఇవన్నీ చూస్తున్నాం ప్రపంచంలో మొట్టమొదటిసారిగా 1954
మొట్టమొదటి అవయవ మార్పిడి చికిత్సను బోస్టన్లో విజయవంతంగా నిర్వహించారు. సో అదేవిధంగా కేవలం ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల మేరకు, అంటే అకార్డింగ్ టు WHO 2019 రిపోర్ట్ తీసుకుంటే 1,53,867 అవయవ మార్పిడి సో చికిత్సలు అనేవి పలు దేశాల్లో సంభవించాయి. అంటే 2019లో సో WHO ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం తీసుకుంటే, ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే 1,53,867 సో అవయవ మార్పిడులు అనేవి జరిగాయి, ఆర్గాన్ డొనేషన్స్ అనేవి సో జరిగాయండి. అదేవిధంగా సో ఆర్గాన్ ప్రొక్యూర్మెంట్ అండ్ ట్రాన్స్ప్లాంటేషన్ నెట్వర్క్ ఏదైతే ఉందో ఆ సమాచారం మేరకు ఒక అమెరికాలోనే 1,06,690 అమెరికా యుఎస్ఏలోనే తీసుకుంటే 1,06,690 సో అంతమందికి అవయవ మార్పిడి చికిత్స కోసం ఇప్పటికే నిరీక్షిస్తూ ఉన్నారంట. అంటే ఒక అమెరికాలోనే ఇప్పుడు అవసరమైన వాళ్ళు ఒక సంవత్సరంలో ఇంతమందికి అవయవ మార్పిడి అనేది అవసరమవుతూ వెయిట్ చేస్తూ ఉన్నారంట. నేషనల్ హెల్త్ పోర్టల్ మార్గదర్శకాల ప్రకారం 18 సంవత్సరాలు దాటినటువంటి ఆరోగ్యవంత స్త్రీ పురుషులు ఎవరైనా సరే మనం ఆర్గాన్ డొనేషన్ చేయొచ్చు. సో 18 ఇయర్స్ ఎవరికైతే క్రాస్ అవుతుందో, సో నేషనల్ హెల్త్ పోర్టల్ తాలూకా గైడ్ లైన్స్ ప్రకారం తీసుకుంటే మనం స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఆర్గాన్ డొనేషన్ అనేది చేయవచ్చు అని చెప్తున్నారు. సో ఈ ఆర్గాన్ డొనేషన్ అనేది హార్ట్ అవ్వచ్చు, సో ఇంటెస్టైన్స్ అవ్వచ్చు, కిడ్నీస్ అవ్వచ్చు, అదేవిధంగా లివర్ అవ్వచ్చు. సో ఇవన్నీ కూడా ప్యాంక్రియాస్ కానీ బోన్స్ కానీ ఇవేవన్నీ కూడా చేయొచ్చు. దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 500,000 మందికి సమయానికి అవయవాలు లభించక చనిపోవడం జరుగుతుందని చనిపోతున్నట్టుగా ఎయిమ్స్ అనే ఆర్గనైజేషన్ అనేది మనం డిక్లేర్ చేస్తుంది. ఇది ఒకటే కాదు, 1994లో భారతదేశంలో అవయవ మార్పిడికి కేంద్ర ప్రభుత్వం ఒక చట్టబద్ధతను కూడా కల్పించడం జరిగింది 1994. అదేవిధంగా సో మన దేశంలో తమిళనాడు అవయవ మార్పిడి చికిత్సలో ముందుంది అని చెప్తున్నారు. గుజరాత్, తెలంగాణ, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, ఢిల్లీలో సైతం ఈ కార్యక్రమం చురుగ్గానే కొనసాగుతుందంట. మోహన్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ అవయవదానంపై విశేషంగా ఇండియాలో కృషి చేస్తుందంట. ఏదైనప్పటికీ కూడా ఒక్కరు అవయవదానానికి సిద్ధం కావడం ద్వారా మరొకరు లేదా కొంతమంది ప్రాణాలను కాపాడే మనకి మహద్భాగ్యం అనేది లభిస్తుంది. కాబట్టి మనం బ్రతుకుంటుండగానే మన అవయవాలను ఎవరికైనా సరే దానం చేసేటట్టుగా అగ్రిమెంట్ చేసుకోవడానికి కూడా భారత ప్రభుత్వం అనేది 1994లో ఒక చట్టబద్ధతను కూడా కల్పించడం జరిగింది. సో ఈ 3 టాపిక్స్ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఈ రూపీ ప్లాట్ఫామ్ గురించి సింపుల్గా చెప్పాలంటే, ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏవైతే సంక్షేమ పథకాల్లో భాగంగా ఇచ్చినటువంటి మనీ ఏదైతే ఉందో అది వాచర్ రూపంలో ఇచ్చినట్టయితే, ఏ పర్పస్ మీద అయితే గవర్నమెంట్ ఆ వాచర్ని ఇస్తుందో దానికి మాత్రమే ఉపయోగించడానికి అవుతుంది, కానీ అది వేరే రూపంలో ఉపయోగించడానికి అవ్వదు. ఇది మనకి ఫస్ట్ టాపిక్. సెకండ్ టాపిక్ తీసుకుంటే, 127వ రాజ్యాంగ సవరణ బిల్లు ఏదైతే ఉందో అది అనేది 100 రాజ్యాంగ సవరణ బిల్లు ప్రీవియస్లో తీసుకుంటే, సో ఓబీసీలు రిజర్వేషన్లో విద్యా ఉద్యోగాల్లో ఓబీసీలు రిజర్వేషన్ జాబితా ఏదైతే ఉందో ఆ జాబితాను నిర్ణయించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉండేది. ఇక నుంచి అది కేంద్ర ప్రభుత్వమే కాదు రాష్ట్రాలకు కూడా కల్పిస్తాను అని చెప్పి ఈ 127th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది మనం చెప్తుంది. అంటే 102 అనేది కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే అధికారం కల్పిస్తే 127th అనేది రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఆ అధికారం అనేది ఉంది అని చెప్పి దీని ద్వారా క్లియర్ కట్గా మనకు చెప్పడం జరిగింది. అవి ఫ్రెండ్స్ ఈ 3 టాపిక్స్ మనకి ఈరోజు నేను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. మరికొన్ని టాపిక్స్తో మళ్ళా నెక్స్ట్ మన వీడియోలో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.